నమస్కారం, నా పేరు కరుణాకర్. మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు. ఫ్రెండ్స్, భూముల సవరణకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్రమంగా ఉన్న లేఅవుట్లు, అస్తవ్యస్తంగా ఉన్న భూములను సరిచేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. అటువంటి ఎల్ఆర్ఎస్ విధానాన్ని మన మొబైల్ ద్వారా సులభంగా ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్ఆర్ఎస్ అప్లై చేయడానికి మన మొబైల్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను నా మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో www.lrs.telangana.gov.in అని టైప్ చేసి క్లిక్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, అక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు నేరుగా సైట్లోకి వెళ్తారు. ఇలా టైప్ చేసిన తర్వాత సెర్చ్ క్లిక్ చేయండి. చూడండి, సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఎల్ఆర్ఎస్ తెలంగాణ అని సైట్ ఓపెన్ కావడం జరిగింది. ఈ సైట్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్కి వచ్చాము. ఇక్కడ అప్లై ఫర్ ఎల్ఆర్ఎస్ 2020 అని ఉన్నదానిపైన మీరు క్లిక్ చేయండి. సైట్ ఈ విధంగా ఓపెన్ కావడం జరిగింది. ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారు, ఒకటి ఇండియన్ అని చెప్పేసి, రెండోది ఎన్ఆర్ఐ అని చెప్పేసి. ఇండియన్ అయినట్లయితే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ఆర్ఐ అయినట్లయితే మనం ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇండియన్ కాబట్టి ఇండియన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూడండి, కింద జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ ఓటీపీ కనుక రానట్లయితే రీసెంట్ ఓటీపీ పైన కూడా క్లిక్ చేయవచ్చు. వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ కావడం జరిగింది. ఈ ఫామ్లోనే మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది. మొదటి చూడండి, ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు, ఒకటి ఇండివిజువల్ ప్లాట్ అని, రెండవది లేఅవుట్ అని చెప్పి. మనము మన ఇండివిజువల్ ప్లాట్కి సంబంధించి ఎల్ఆర్ఎస్ అప్లై చేసినట్లయితే మొదటి ఆప్షన్ మీరు ఎంచుకోండి, లేదు లేఅవుట్కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ అప్లై చేసినట్లయితే కనుక రెండవ ఆప్షన్ మీరు ఇక్కడ ఎంపిక చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ మన ప్లాట్ అనేది మరి కార్పొరేషన్లో ఉందా, లేదంటే మున్సిపాలిటీ కిందికి వస్తుందా, లేదంటే గ్రామ పంచాయతీలో ఉందా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి నా ప్లాట్ కార్పొరేషన్లో ఉంది కాబట్టి నేను కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. కార్పొరేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, దాని కింద ఒక రెండవ ఆప్షన్ రావడం జరిగింది. మరి సెలెక్ట్ కార్పొరేషన్ అంటే మనది ఏ కార్పొరేషన్లోకి వస్తుంది అనేది మనం ఇక్కడ ఆ యొక్క కార్పొరేషన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, తర్వాత ఆప్షన్ మనకు మండల్ అనేది రావడం. మనం మండల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, వార్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము మరి కార్పొరేషన్ యొక్క నేమ్, తర్వాత మండల్, వార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్లాట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. ప్లాట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. చూడండి, ప్లాట్ డీటెయిల్స్లో మనకు మొట్టమొదటి ఆప్షన్ వచ్చేసి లొకాలిటీ. లొకాలిటీ అంటే చూడండి, మీ ప్లాట్ ఉన్నటువంటి కాలనీ నేమ్ లేదా విలేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కాలనీ లేదా విలేజ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఆప్షన్ చూడండి, ప్లాట్ నెంబర్ అంటున్నారు. ప్లాట్ నెంబర్, ఆ తర్వాత ఆప్షన్ చూడండి, ఎంటర్ సర్వే నెంబర్. ఈ ప్లాట్ నెంబర్, ఈ సర్వే నెంబర్, ఈ రెండు కూడా మన సేల్ డీడ్లోని 3 and 4, 3 మరియు 4 పేజీలలో రెండింటిలో కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్నాను. ఈ విధంగా మీ యొక్క సేల్ డీడ్లో ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్స్ చూసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన సేల్ డీడ్లో ఉన్న సర్వే నెంబర్స్ ఎన్ని ఉంటే అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో ఉంటే తెలుగులో ఇవ్వండి, ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో, ఎట్లా ఉంటే అట్లా ఖచ్చితంగా ఆ విధంగానే మనం ఇక్కడ సర్వే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూడండి, సెలెక్ట్ విలేజ్, మీ యొక్క విలేజ్ అది సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క మరి ప్లాట్ యొక్క స్క్వేర్ యార్డ్స్ ఎంత ఉందనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సేల్ డీడ్ నెంబర్ చూడండి, ఈ సేల్ డీడ్ నెంబర్, సేల్ డీడ్ ఇయర్, ఈ రెండు కూడా సేల్ డీడ్ ఏదైతే ఉందో మనది ఫస్ట్ పేజ్, మన డాక్యుమెంట్లో ఏదైతే ఫస్ట్ పేజ్ ఉందో ఫస్ట్ పేజ్లో చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, పైన ఏదైతే ఉందో అది మన యొక్క సేల్ డీడ్ నెంబర్ అవుతుంది. సేల్ డీడ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, సేల్ డీడ్ ఇయర్, ఏ విధంగా సేల్ డీడ్ నెంబర్
పక్కనే బై అనేది ఉందో అది మన యొక్క సేల్ డీడ్ ఇయర్ అవుతుంది. సేల్ డీడ్ ఇయర్ ఇచ్చిన తర్వాత చూడండి, తర్వాత ఆప్షన్ వచ్చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్, మన యొక్క ప్లాట్ ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మరి రిజిస్టర్ అయ్యిందో దానికి సంబంధించినటువంటి ఆఫీస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ నేమ్ ఇచ్చిన తర్వాత తర్వాత ఆప్షన్లోకి వెళ్దాం. చూడండి, ప్లాట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అంటున్నారు. ఇక్కడ మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి సేల్ డీడ్ ఫ్రంట్ పేజ్, తర్వాత కాపీ ఆఫ్ లేఅవుట్ అంటున్నారు. సేల్ డీడ్ ఫ్రంట్ పేజ్ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే సేల్ డీడ్ ఉందో దానికి సంబంధించినటువంటి మొదటి పేజీని ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్నాను. ఈ ఫ్రంట్ పేజీని మనము ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కాపీ ఆఫ్ లేఅవుట్, మన ప్లాట్కి సంబంధించినటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కనుక చూడండి, సేల్ డీడ్ ఫ్రంట్ పేజీ మాత్రం ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాలి. కాపీ ఆఫ్ లేఅవుట్ మీ దగ్గర లేకపోయినా, ఈ ఫైల్ అప్లోడ్ చేయకపోయినా ఏమి ఇబ్బంది అనేది లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి, మనం అప్లోడ్ చేస్తున్నటువంటి ఫైల్ ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అది కూడా 1 MB ఉన్నటువంటి ఫైల్ మాత్రమే, 1 MB కానీ 1 MB బిలో, 1 MB లోపు ఉన్నటువంటి ఫైల్ మాత్రమే అప్లోడ్ చేస్తే ఇక్కడ అప్లోడ్ అవుతుంది, లేదంటే అప్లోడ్ అనేది కాదు. చూడండి, ఇక్కడ నేను సేల్ డీడ్ ఫ్రంట్ పేజ్ అప్లోడ్ చేయడానికి మరి ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మన ఫైల్ ఎక్కడ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. మరి నా యొక్క సేల్ డీడ్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత చూడండి, కాపీ ఆఫ్ లేఅవుట్ అప్లోడ్ కూడా చేస్తున్నాను. సేల్ డీడ్ అట్లాగే లేఅవుట్ అప్లోడ్ చేసిన తర్వాత చూడండి, తర్వాత ఆప్షన్ వచ్చేసరికి మరి ఇక్కడ యుఎల్సి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే అప్లోడ్ చేయండి, ఇది లేకపోయినా అప్లోడ్ చేయకపోయినా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. తర్వాత ఆప్షన్లోకి వెళ్దాం. అప్లికెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చూడండి, అప్లికెంట్ నేమ్, ఇక్కడ మీ యొక్క నేమ్, ఎవరైతే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అప్లై చేస్తున్నారో వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వండి, ఈ అప్లికెంట్ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వండి. ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత హౌస్ నెంబర్ ఇవ్వండి, హౌస్ నెంబర్ లేదా డోర్ నెంబర్. హౌస్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూడండి, స్ట్రీట్ లేదా కాలనీ, మీ యొక్క కాలనీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మరి కాలనీ నేమ్ ఇచ్చిన తర్వాత లొకాలిటీ, మీరు ఏ ఈ యొక్క కాలనీ అనేది ఏ లొకాలిటీలోకి వస్తుందో ఆ లొకాలిటీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. లొకాలిటీ నేమ్ ఇచ్చిన తర్వాత చూడండి, టౌన్, సిటీ, విలేజ్, మీది టౌన్ ఇవ్వండి, సిటీ అయితే సిటీ నేమ్ ఇవ్వండి, విలేజ్ అయితే విలేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. మీ యొక్క విలేజ్ నేమ్ లేదా టౌన్ నేమ్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ అనేది మనం మొదట్లో ఇచ్చాం కాబట్టి ఆ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఈమెయిల్ యాడ్ ఇచ్చిన తర్వాత చూడండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈ మీరు మొదట ఇచ్చిన నెంబర్ కాకుండా ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూడండి, మరొకసారి మనం ఫిల్ చేసినటువంటి అన్ని డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అని ఒకసారి సరిచూసుకున్న తర్వాత చూడండి, మీరు కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనము పేమెంట్ డీటెయిల్స్లోకి వెళ్తాం. పేమెంట్ డీటెయిల్స్లో చూడండి, మనం ఇక్కడ 1000 రూపీస్ అనేది మనము చెల్లించాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు, గేట్వే 1, గేట్వే 2 అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. చూడండి, నేను మొదటి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనము మొదటి ఆప్షన్ మరి సెలెక్ట్ చేసుకోవాలనే చూడండి, తర్వాత ఈ పేజీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ ఈ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రొసీడ్ అనేటటువంటి ఈ యొక్క బటన్ మీరు క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరిగింది. ఈ పేజీలో చూడండి, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము అమౌంట్ అనేది పే చేయొచ్చు, మన దగ్గర డెబిట్ కార్డు ఉంటే ఆ కార్డు ద్వారా కూడా మనం ఇక్కడ అమౌంట్ పే చేయొచ్చు, యూపీఐ ఐడి ద్వారా కూడా మనము ఇక్కడ అమౌంట్ అనేది పే చేయొచ్చు. మరి మీ దగ్గర ఏ ఆప్షన్ అనేది ఉంటే ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ అనేది మొబైల్ ద్వారానే పే చేయొచ్చు. నేను చూడండి నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీరు మరి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
చూడండి పేమెంట్ ఆప్షన్ కంప్లీట్ కాగానే చూడండి మనకి ఈ విధంగా ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది, ఒక ఫామ్ అనేది రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2020 నుండి మనకి ఫామ్ రావడం జరిగింది. ఈ ఫామ్లో మన అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ డేట్, టోటల్ మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మన యొక్క సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్ టోటల్ కూడా ఇందులో ఉంటాయి. కింద ఒక విషయం గమనించండి, ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది సక్సెస్. ఈ విధంగా సక్సెస్ అని ఉంటే మాత్రమే మీరు పే చేసినటువంటి అమౌంట్ అనేది సక్సెస్ అయినట్టు. ఇక్కడ కనుక ఒకవేళ మనకి ఈ ఫామ్ వస్తుంది, ఈ ఫామ్ రాగానే మనము ఎల్ఆర్ఎస్ అయిపోయింది కదా అని అనుకోవద్దు, ఇక్కడ చూసుకోవాలి. ఒక్కోసారి ఇక్కడ మనకు ఫామ్ వచ్చినప్పటికీ కూడా ఫెయిల్ అని చూపిస్తుంది. ఈ విధంగా మళ్ళీ ఫెయిల్ అని కనుక ఉన్నట్లయితే మళ్ళీ మనము ఎల్ఆర్ఎస్కు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఈ యొక్క ఫామ్ అనేది మీరు స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి, లేదంటే చూడండి ఇక్కడ ప్రింట్ దిస్ పేజీ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే మనము ఈ యొక్క పేజీని మన మొబైల్లో సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్ఆర్ఎస్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో వివరించడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.